ఓం శ్రీ సాయినాథాయ నమః. మనసుంటే మార్గం ఉంటుంది అంటారు పెద్దలు. మనిషి జీవితం దైవసన్నిధి చేరినప్పుడే సార్థకమవుతుంది. దైవం అనగానే కొండలెక్కి ముళ్ళబాటల్లో నడిచి చాలా కష్టపడాలని కొందరు అనవసరంగా భయపడతారు. కానీ భగవంతుని చేరుకోవటం చాలా సులభం. గట్టి నమ్మకం, బాబా మాట మీద శ్రద్ధ, చక్కని విశ్వాసం, ఓర్పు, చేరుకోవాలనే పట్టుదల ఉంటే చాలు. నిర్మల హృదయుడైన బాబా అభయహస్తం అందిస్తారు. అజ్ఞానంతో దారితప్పి పాప పంకిలంలో విలవిలలాడే మనుషులను ఆదుకోవటం కోసమే ఈ యుగంలో దైవం బాబాగా అవతరించి సిరిడీలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కొందరు బాబాను చూడాలని తపించి దరిచేరితే, మరికొందరు బాబా అంటే ఎవరో తెలియకపోయినా మిత్రుల వల్ల బాబా మహత్యం విని స్వప్నంలో బాబా దర్శనం లభించి షిరిడీ చేరి బాబా ప్రేమకు దయకు పాత్రులై తరించారు. కొందరు బాబాను ఆయన దైవత్వాన్ని పరీక్షించాలని వచ్చి ఆయన మహత్యాన్ని కళ్ళారా చూసి భక్తులయ్యారు. మరికొందరు మహనీయుల సూచనల వల్ల బాబా శరణజొచ్చారు. భక్తునికి భగవంతునికి ఉన్న సంబంధం బిడ్డకు తండ్రికి ఉన్న అనుబంధం కంటే గొప్పది. ఎక్కడ పుట్టినా ఎలా తిరిగినా చివరకు మనం చేరవలసినది జగత్తుకే తండ్రి అయిన బాబా పాదాల దగ్గరికే. ఈ ఆధ్యాత్మిక సంబంధాన్ని మనవరకే పరిమితం చేసుకోకూడదు. సత్సంగం, భజనల ద్వారా తోటి వారిని కూడా సన్మార్గానికి మరల్చటానికి కృషి చేయాలి. చేరాలనే తపన ఉంటే బాబాను చేరటం సులువే. ఓం శ్రీ సాయినాథాయ నమః. సర్వే జనాః సుఖినో భవంతు.